త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన రాములు నాయక్ని గెలిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. పెట్రోల్ డీజిల్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆయన భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులపై భారం పడుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని భట్టి విక్రమార్క పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మేము ప్రచార నిమిత్తం బయలుదేరాం సైకిల్ మీద. ఆ కార్లు మోటార్ సైకిళ్లు భరించలేం, గ్యాసులు భరించలేం, తప్పనిసరి పరిస్థితుల్లో 40 ఏళ్ల ఎన్నికి రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ సైకిల్ ఈ రెండు ప్రభుత్వాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ సైకిల్ కూడా మేము ఎడ్ల బండ్లు దున్నపొదుల బండి కట్టుకుని తిరగాల్సిన ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకి చరమగిత్తం పాడండి. రాములు నాయక్ గారికి అత్యధికంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.